పుష్ప లాంటి సినిమా తీయాలంటే ఇలాంటి ఒక యూనివర్స్ని క్రియేట్ చేయాలంటే అందులో ఇలాంటి పాత్రలు క్రియేట్ చేయాలంటే సుకుమార్ తప్ప ఇంకెవరు చేయలేరు అది 100% చెప్పగలను అంటే ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అదే కమిట్మెంట్ అండ్ అదే ప్యాషన్ అంటే ఈ క్షణం వరకు కూడా ఇంత ఫంక్షన్ జరుగుతున్నా సరే బాంబేలో తన ఫైనల్ ప్రోడక్ట్ కోసం ఇంత కష్టపడుతున్నాడంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సుకుభాయ్ అండ్ ఇప్పటి నుంచి ఆన్ బిహాఫ్ ఆఫ్ సుక్కు మాట్లాడతాను సుక్కు స్పీచ్ అనుకోండి ఇది అండ్ ముందుగా ఇది సుక్కు స్పీచ్ ఏదో నా స్పీచ్ కాదు ఇది అండ్ మా మైత్రి మూవీ మేకర్స్ సుక్కు కూడా ఇదే అంటాడు మా మైత్రి మూవీ మేకర్స్ అని నిజంగా వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి సినిమానే ఇంపార్టెంట్ సినిమా అంటే ప్రాణం అంటే పనిచేసే వాళ్ళకి బోర్ కొట్టదు యాక్ట్ చేసేవాళ్ళకి బోర్ కొట్టదు సినిమా అంటే కానీ డబ్బులు పెట్టేవాళ్ళకి కూడా బోర్ కొట్టదు ఇక్కడ అంటే అలాంటి మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చాలా సినిమాలు చేయాలి అండ్ ఆల్ ది బెస్ట్ నవీన్ గారు రవి గారు తర్వాత ద డిఓపి కుబ గారు రియల్లీ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి నాకు తెలుసు అలాంటి లొకేషన్స్లో ఐ నో హౌ ఇట్స్ టఫ్ టు షూట్ ఓవర్ దేర్ బికాస్ ఐ షాట్ ఇన్ మారేడ్పల్లి ఫర్ 20 డేస్ రియల్లీ గ్రేట్ జాబ్ లాంగ్ వే టు గో అండ్ రష్మిక అంత డిగ్లామ్ రోల్లో అయినా సరే చాలా అందంగా ఉన్నారు ఐ నో యు హావ్ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ ద క్యారెక్టర్ ఆల్ ది వెరీ బెస్ట్ నాన్సూయ్ గారు సునీల్ గారు నిజంగా ఎవరు అందులో అనసూయ గారు కనపడరు సునీల్ గారు కనపడరు అందరు పాత్రలే కనపడతాయి ద ఫస్ట్ క్రెడిట్ అది నాదే అంటే సుక్కుది అండ్ కమింగ్ టు అల్లు అర్జున్ గారు సార్ నిజంగా డే బై డే ఐ షుడ్ సే దట్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ ఎవ్రీ సినిమా అంటే ఇంత ఎవాల్వ్ అవుతున్న యాక్టర్ భారతదేశంలో లేరంటే అతిశయోక్తి లేదు సినిమా సినిమాకి అంటే నేను ఆయనతో నేను చాలాసార్లు పర్సనల్గా 1-to-1 కూర్చున్నప్పుడు ఒక 10 నిమిషాలు అనుకుంటాము ఒక 3-4 అవర్స్ కూర్చుంటాము సినిమా తప్ప క్యారెక్టర్లు పర్ఫార్మెన్సు తప్ప 2 టాపిక్ లేదు 5-6 కాఫీలు తాగేస్తాం ఇంకా చాలా చాలా చేస్తాం సినిమా తప్ప 2 టాపిక్ లేదు ఆ కసి ఇంకేదో చేద్దాం రియలీ యువర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ అండి అండ్ ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్ అయితే ఐ డోంట్ థింక్ నో వన్ ఇన్ ఇండియా ఎవ్వరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఒక పాత్రకి ఇంత జీవం పోసే యాక్టర్ డెఫినెట్గా ఉండడు ఐ స్వేర్ అండ్ పుష్ప కోసం అండ్ ముఖ్యంగా మీకోసం ఈ సినిమా ఎంతో వెయిట్ చేస్తున్నాను నేను 17th ఫస్ట్ డే ఫస్ట్ షో ఐఎమ్ దేర్ అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ బన్నీ గారు అండ్ ట్రస్ట్ మీ పుష్ప 2 తర్వాత ఎంతకంటే పెద్దవాళ్ళు పెద్ద కత్తి వస్తాను మీ దగ్గరికి డెఫినెట్లీ విల్ మేక్ సంథింగ్ సమ్ వెరీ వెరీ బిగ్ అర్థమవుతుంది మీలాంటి యాక్టర్కి ఇంకెంత ఛాలెంజింగ్ రాయాలనేది అండ్ వన్స్ అగైన్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ పుష్ప నీ యొక్క లైన్ అది ఆల్ ది బెస్ట్ టు సుక్కుభాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.